ఏపీలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించుకున్న టీడీపీ జనసేన మధ్య అప్పుడే వివాదాలు తగాదాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎక్కడికక్కడ పోటీ చేస్తాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇరు పార్టీల నాయకుల మధ్య రచ్చ అయితే స్టార్ట్ అయింది. అనేక జిల్లాల్లో టీడీపీ జనసేన పార్టీలకు అభ్యర్థులే కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. టికెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సైకిల్ గ్లాస్ పార్టీల టికెట్ల లొల్లి ఏ రేంజ్లో ఉందో చూద్దాం. రానున్న ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య టికెట్లు ప్రకటించకముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాలలో తెలుగుదేశం, జనసేన నేతలు టికెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం ఆయా రెండు పార్టీల మధ్య కుంపట్లు రాజేస్తున్నాయి. విశాఖ నుంచి కృష్ణా వరకు 5 ఉమ్మడి జిల్లాల్లో ఈ రచ్చ మరీ ఎక్కువైంది. విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించుకోగా, ఇదే స్థానంపై ఆశలు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు ఇప్పుడు టికెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. విశాఖ తూర్పులో కాకపోయినా భీమిలి నుంచైనా వస్తుందనుకుంటే అక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నట్లు తన అనుచరులకు చెప్పారంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం లేదా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారట. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భీమిలి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్సీ వంశీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అలాగే పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చెప్పుకుంటుండగా, పెందుర్తి హామీపైనే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టికెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు. ఇద్దరి మధ్య టికెట్ వార్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇక గాజువాకలోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువాక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. పాయకరావుపేటలో అయితే రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాయకరావుపేట టీడీపీ సీటు తనదేనని చెప్పుకుంటుండగా, అనితకు సీటు ఇస్తే తామెవరం మద్దతు ఇవ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనసేనకే పాయకరావుపేట సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. తన కుమారుడికి అనకాపల్లి టికెట్ ఆశిస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అనకాపల్లి టికెట్ కన్ఫామ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కోణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కోణతాలకి అనకాపల్లి టికెట్ ఇస్తామని చెప్పిన తర్వాతే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ సీటు జనసేనకి కేటాయిస్తే టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఏం చేస్తారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ అనకాపల్లి సీటు టీడీపీకా జనసేనకా అన్న మీమాంసల్లో అధినేతలు ఉన్నారట. కాకినాడ సీటుపై జనసేన నేత ముత్తా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారట. పవన్ కళ్యాణ్ కూడా తనకి హామీ ఇచ్చారని, కాకినాడ సీటు తనదేనని ముత్తా శశిధర్ చెప్పుకుంటున్నారట. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించుకుంటుండగా, ఆ సీటు కోసం జనసేన తరఫున టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం నడుస్తోంది. ఇక్కడ నుంచి మరోసారి పోటీ కోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్ధపడుతుండగా, జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు. కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పట్టుబడుతున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నుంచి టీడీపీ తరఫున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా, ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సీటు కోసం టీడీపీ జనసేనల మధ్య వార్ కొనసాగుతోంది. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్తుండగా, జనసేన తరఫున ఇదే టికెట్ను బొంతు రాజేశ్వరరావు ఆశిస్తున్నారు. ఇక ముమ్మిడివరంలో దాట్ల బుచ్చిబాబు టీడీపీ టికెట్ రేసులో ఉంటే, జనసేన తరఫున పీతాని బాలకృష్ణ ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో అయితే సీటు కోసం అన్నదమ్ములే సవాళ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టికెట్ రేసులో ఉంటే, ఆయన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన టికెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇద్దరు ఆయా పార్టీల తరఫున పోటీ చేశారు. సోదరుడిద్దరు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు టికెట్ ఏ పార్టీకిచ్చినా అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు ఎవరంటూ వెతుక్కుంటున్న టీడీపీ జనసేన పార్టీలకు కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల కోసం రెండు పార్టీల మధ్య రచ్చ ఆసక్తికరంగా సాగుతోంది.